चाइना भारत सरहद्दुल्लो जरिगिन घर्षणलो असूलु बासल कर्नल संतोष बाबू की विजयनगरम जिल्लालो पलुवुरु निवाळुलु अर्पिंचारु। तेलुगुदेशं बीजेपी वैएसआर कांग्रेस पार्टीलु वेरुवेरुगा एर्पाटु चेसिन कार्यक्रमंलो संतोष बाबू सेवलनु कोनियाडारु। देशं कोसं प्राणालु अर्पिस्तुन्न सैन्यंकि देशं अंडगा निलुस्तोंदनि, సైనికులు ప్రాణ త్యాగాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని వ్యక్తులు అన్నారు। టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గణపతిరాజు పాల్గొని నివాళులు అర్పించారు। ఈ రోజు మనం కర్నల్ సంతోష్ బాబు గారు ఇంకా 20 మంది సైనికులు మన సరిహద్దుల్లో చైనా ఇండియా మధ్యన వీరమరణం ఉన్నారు। వాళ్ళకి ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది। మనకి ఎంత బాధ ఉన్నా మనం ఒకటి గుర్తుంచుకుంటాం, ఏంటంటే వారు విజయనగరంలో కోకొండ సైనిక్ స్కూల్లో చదివారని మనమందరం గర్వంగా గుర్తుంచుకోవచ్చు। మన భారతదేశానికి చైనా బోర్డర్లో జరిగినటువంటి ఈ ఒక చిన్న విషప్రమాదం చాలా బాధాకరంగా ఉంది। అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల నుండి మన కర్నల్ సంతోష్ బాబు గారి యొక్క మరణం బాధ కలిగించినప్పటికీ కూడా దేశ సరిహద్దుల్లో 1700 అడుగుల్లో మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేటటువంటి మహానీయుడు కర్నల్ సంతోష్ బాబు గారి యొక్క మరణం మన భారతదేశంలో ఒక యువతకి ఒక ఆదర్శనీయంగా ఉండేటటువంటి మరణం। ఆయనతో పాటు 20 మంది జవాన్లు అమరవీరులు అయినప్పటికీ కూడా వాళ్ళందరి మరణం కూడా ఊరికనే పోకున్నా వాళ్ళని ప్రతిఘాటకంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఆత్మ చేకూరేటట్టు విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలన్నీ తీసుకోవడం జరుగుతుంది। గాయపడగా వాళ్ళందరి తరపున మనం ఇక్కడ సంతాప సభ చేసుకుంటున్నాము। కావున ఈ చైనా దురాక్రమణ అటు పాకిస్తాన్ తో మన వీర సైనికులు పోరాడి వారి వీరమరణం పొందుతుంటే ఈ మనమందరం వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది। కావున ఇక మీదట మనం చైనా వస్తువుల్ని బ్యాన్ చేసి మన ఇండియా వస్తువుల్నే మనం వాడుకున్నట్టు సపోర్ట్ చేయాలని ప్రజలందరికీ మరి ఒకసారి వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ మన వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు గారికి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను।